రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలంలో రేపు భారత్ బంద్కు అందరూ సహకరించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నాయని, కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకురావడం జరిగిందని, నిరుద్యోగ సమస్య, ధరలు పెరగటము, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం, నానా రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారని, భారతదేశంలోని 19 వివిధ అఖిలపక్ష పార్టీల మద్దతుతో ఈ బంద్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపివ్వడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో యూత్ అధ్యక్షులు బొర్ర రవీందర్, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ముదాము సత్యం, గ్రామ అధ్యక్షులు మందాల లింబయ్య, మంగిరిపల్లి శంకర్, కాశీరాం, గొట్టె రవీందర్, నిత్యానందం, తోట మల్లేశం, తిరుపతి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలంలో రేపు ఏఐసిసి పిలుపు మేరకు రేపు జరగబోయే బంద్కు వాణిజ్య సముదాయాలు, హోటళ్ళు, అట్లాగే మన దుకాణాలు ఇవన్నీ స్వచ్ఛందంగా పాల్గొన్నారుపేట మండల కేంద్రంలో. మరి మండల శాఖ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, పాషగారి ఆధ్వర్యంలో మరి బస్టాండ్ అవర్లలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి రేపటి బంద్ గురించి ఏఐసి తేదీ 27/9/2021 రోజున భారత్ బంద్ కార్యక్రమాన్ని ఏఐసిసి పిలుపు మేరకు, అలాగే వామపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ 19 పార్టీలు కలిసి అందరూ దీనికి మద్దతు తెలిపినారు. కాబట్టి రేపు వ్యాపార సంస్థలకు సంబంధించిన వాణిజ్యపరులు, వ్యాపారస్తులు, వాణిజ్యదారులు, అలాగే హోటళ్ళు, సముదాయాలు, బ్యాంకులు, పాఠశాల